ఇప్పుడు క్రాక్లో నటుడిగా కూడా మంచి పేరు వచ్చింది మీకు, అంటే హీరోని ఎలివేట్ చేసే ఆ క్యారెక్టర్స్ ఎందుకంటే అప్పుడప్పుడు కనిపిస్తున్నారు నటుడిగా. నేను ఇప్పుడు ప్రయత్నించలేదు నటుడిగా, నాలో నటుడున్నాడని భావించిన దర్శకుల వల్ల నేను నటుడే అని తప్పితే నేను నటుడిని అవ్వాలని ఎప్పుడు ఎవరినే నాకు వేషం అడగలేదు. నాకు అనిపించలేదు అడగాలని, నాకు అడగాలనిపిస్తే అడుగుతాను. నాకేం ఈగోలు మొహమాటలు ఆత్మాభిమానం అంత ఓవర్ యాక్షన్ లేదు, కానీ నాకు బలానా సినిమాలు వేషం ఇవ్వమని అడిగితే అడుగుదాం తప్పలేదు. నాకు గోపిమల్ని నేను ఒక రోజు ఫోన్ చేసి రేపు షూటింగ్ ఉంది రమ్మన్నాడు. ఓకే, షూటింగ్ లొకేషన్ రమ్మన్నాడు. షూటింగ్కి వెళ్తే ఏంటంటే ఇల్లు వేషం వేస్తున్నావు అన్నాడు. అదేంటి గురువు అంటే లేదు ఇల్లు బాగుంటుందని అన్నాడు. ఉన్నా 2 గంటలు తీసాడు షూటింగ్, ఆ తర్వాత మళ్ళీ 6 నెలలు పిలిచాడు, ఇంకో 2 గంటలు తీసాడు, అంతే 3 గంటలు తీసాడు. నేను ఎక్స్పెక్ట్ చేసేవాడు స్ట్రిమ్మింగ్లో పోతుంది, లేదు ఫుటేజ్ ఉండదు, ఎడిటింగ్లో పోతుంది అనుకున్నా, కానీ బాగా సక్సెస్ అయింది, ప్లస్ అయింది. అన్స్టాపబుల్లో మహేష్ బాబు ఎపిసోడ్ ఉంది కదండి, అది సంక్రాంతికి వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఎందుకని దాన్ని అటు జంప్ చేశారు అనుకున్నారు, కానీ మేము అనలేదుగా. మీరు షూటింగ్ ముందే అయిపోయిందని బయటకి వార్తలు వచ్చినాయి. వచ్చినాయి అది వాస్తవం. అవునండి, మేము లాస్ట్ ఎపిసోడ్ అనుకున్నాము, దాని ప్లేస్మెంటు ఆహా వాళ్ళ స్ట్రాటజికల్ టీమ్ చేస్తున్నది. ఓకే, అందువల్ల జనవరి 1కి ముందు రోజు డిసెంబర్ 31 రవితేజ్ గారి ఎపిసోడ్ చేసాము, సంక్రాంతి రోజున పూరి జగన్నాథ్ గారిది చార్మి గారు విజయ్ దేవరకొండ గారు చేశారు, మహేష్ గారిది యాక్చువల్గా 4 ఫిబ్రవరి, ఎందుకంటే రేపు శుక్రవారం రోజు సాయంత్రం అన్స్టాపబుల్ రీవైండ్ షోలా చేస్తున్నారు, అంటే ఇప్పటిదాకా 9 ఎపిసోడ్లు ప్రసారమైనాయి కదా, ఆ ప్రసారంలో ఉన్న హైలైట్స్ అన్ని పెట్టి ఒకటి చేస్తున్నారు.